అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఇలా రెడీ అయ్యి బయటకు వచ్చాను అంటే మీకు అర్థమైపోయి ఉంటుందండి, ఫంక్షన్కి అటెండ్ అవ్వటానికి వెళ్తున్నాను. మా సైడ్ ఫంక్షన్స్ ఎక్కువ అండి. బర్త్డే ఫంక్షన్స్ దగ్గర నుంచి పెళ్ళి లాంటి ఫంక్షన్స్కి అయితే చెప్పనే అక్కర్లేదండి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చెయ్యటం, పెళ్ళి, వ్రతం, రిసెప్షను, యాజ్ఞాలు, ఇలా పెళ్ళికి సంబంధించి ఒక 4-5 ఫంక్షన్స్ ఉంటాయండి. మొన్న పెళ్ళికి వెళ్ళాను, వీడియో పెట్టాను కదా. ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళది వ్రతం భోజనాలు అన్నమాట అండి, అక్కడికి వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే కాబట్టి బండి మీద వెళ్తున్నామండి. ఇదిగోండి పెళ్ళివారింటికి వచ్చేసాము. అంటే అన్ని ఫంక్షన్లు మొన్న చూపించాను కాబట్టి ఈ ఫంక్షన్ని మళ్ళీ ఇందులో చూపించట్లేదు అనమాట అండి. నేను వెళ్తుంటే ఆ ఫంక్షన్ జరిపే వాళ్ళ ఇంటి ఎదురుకుండా మామిడి చెట్టు ఉన్నదండి. దానికి మామిడికాయలు అవి ఉండేసరికి చాలా చూడాలనిపించింది అనమాట. ఎందుకంటే ఉగాది వచ్చేస్తుంది, చక్కగా మామిడి పిందెలు వేసి ఉన్నది చెట్టు. ఇంటి ముందు మామిడి చెట్టు ఉంటే భలే అందంగా ఉంటుందండి. మన కొత్త ఇంట్లో కూడా ట్రై చేద్దాం మామిడి చెట్టు వేసుకోవటానికి అనుకున్నాను. ఇక ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యి భోజనాలు చేసి మళ్ళీ ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యామండి. ఎండ మాత్రం విపరీతంగా ఉన్నదండి. ఇలా కాలువగట్టిన ఇళ్ళు ఉన్న వాళ్ళకి హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కదండి. నాకు అలా ఇళ్ళు ఉంటే ఎంత ఇష్టమో అండి. ఏ సీజన్ అయినా చక్కగా చల్లగా ఉంటుంది అనుకుంటానండి. ఇక ఇంటికి వచ్చేసరికి అండి ఎండకి సుక్కిపోయినట్లు అయిపోయానండి. అందుకనే కొద్దిగా మెత్తగా ఉండే శారీ అదే కట్టుకున్నాను. ఇది ఎప్పుడుదోనండి ఉప్పాడ చీర అనమాట. ఇదివరకు ఎప్పుడో కొనుక్కున్నాను. నెక్లెస్ కూడా ఒకటి పెట్టుకున్నా. ఇది ఆర్టిఫిషియల్ నెక్లెస్ అండి. గృహప్రవేశం అప్పుడు సంధ్య వాళ్ళు చాలా తెప్పించుకున్నారు కదా, అందులో నాకు ఈ నెక్లెస్ నచ్చి ఉంచుకున్నాను అనమాట. చాలా బాగున్నది, పెట్టుకుంటే నాకు బాగా సూట్ అయినట్టు అనిపించింది. ఇక నెమ్మదిగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి నాకు ఒక పార్సిల్ వచ్చింది. ఇది అమోఘ పచ్చళ్ళు. నిజంగా అమోఘంగా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో పచ్చళ్ళు పట్టుకోవటం కొద్దిగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే పచ్చడి పట్టడమే కాదండి, అది నిల్వ ఉండేలాగా పట్టాలి. కొద్దిగా జాబ్ హోల్డర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా కష్టమైన పని పచ్చళ్ళు పట్టడం. పోన్లే మార్కెట్లో దొరికే సీసాల పచ్చళ్ళు కొనేసుకుందామా అనుకుంటే అవేమో మన టేస్ట్ ఉండవండి. కానీ అమోఘ పచ్చళ్ళు మాత్రం మన అమ్మ అమ్మమ్మల స్టైల్లో ఉండే సాంప్రదాయ పచ్చళ్ళు అండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. అయితే నాకు ఇదివరకు పచ్చళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేయి. ఆ తర్వాత కూడా నాకు లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా మా అక్కయ్య వదిన పంపించేవాళ్ళు. ఈ కరోనా ఎంటర్ అయిన కాడి నుంచి అండి కొద్దిగా హెల్త్లు అంత బలంగా ఉండట్లేదండి. అందుకనే అంత పెద్ద పచ్చళ్ళు అవి పట్టడం అవన్నీ కూడా తగ్గించేశారు అక్కయ్య వాళ్ళు. నాకు అమోఘ పచ్చళ్ళు, అమోఘ పికిల్స్ వాళ్ళ నుంచి నేను పచ్చళ్ళు తెప్పించుకుందాము అని వాళ్ళని కాంటాక్ట్ చేశానండి. నాకు కొన్ని పచ్చళ్ళు కావాలి అని అంటే నేను ఆర్డర్ చేసినయే కాకుండా నాకు ఇంకా చాలా వెరైటీస్ కూడా పంపించారండి. వీరు నాన్ వెజ్ పచ్చళ్ళు, అలానే వెజిటబుల్స్లో రకరకాల వెరైటీ పచ్చళ్ళు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ పచ్చళ్ళు, వీళ్ళ స్పెషల్స్ అన్నమాట అండి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫారెన్ పంపించడానికి అంతా కూడా ప్రత్యేకమైన ప్యాకింగ్ చేసేసి ఇస్తారు. పచ్చళ్ళే కాకుండా పొళ్ళు కూడా వీళ్ళ స్పెషల్ అండి. కాకరకాయ పొడి, అంటే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక స్పూన్ అన్నా వేసుకోండి అని చెప్తూ ఉంటారు కదా, కాకరకాయ పొడి, అలానే నల్లకారం అంటాం కదా కారపొడి, కారపొడి, ఈ రెండు ఏమో పొళ్ళు పంపించారు. అసలు వీటి స్మెల్లే చాలా బాగున్నదండి. నేను ఓపెన్ చేయటమే, కారపొడిని ఓపెన్ చేసి చేతిలో వేసుకుని చూశాను, రావటమే చాలా బాగున్నదండి. తర్వాత అల్లం పచ్చడి ఒకటి మేము ఎక్కువగా వాడుతూ ఉంటామండి, అల్లం పచ్చడి, అలానే మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి.
కొద్దిగా డిఫరెంట్ పచ్చళ్ళు ట్రై చేయాలి నన్ను అనుకుంటా. అంటే మనం ఎప్పుడు ఆవకాయ మాగా ఇవన్నీ ట్రై చేస్తూనే ఉంటాం, డిఫరెంట్ పచ్చళ్ళు అంటే ఇలా మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడని, తర్వాత బ్రింజాల్ పచ్చడి అంటే వంకాయ పచ్చడి. ఈ వంకాయ కూడా అండి దెందులూరు వంకాయలు అంటండి, ఆ పచ్చడి అన్నమాట. ఉసిరికాయ పచ్చడి. ఈ పచ్చళ్ళన్నీ ఏంటంటే కొద్దిగా ఉసిరికాయ పచ్చడి కూడా హెల్త్కి మంచిది అని చెప్తారు కదా, రోజుకు ఒకటన్నా ఉసిరికాయ తినండి అని అంటారు. అలానే మేము పెరుగన్నం తినేటప్పుడు ఒక నిమ్మకాయ పచ్చడి ఏదో ఒకటి పెట్టుకుని తింటాం అలవాటు, అందుకే నేను నిమ్మకాయ పచ్చడి తెప్పించుకున్నాను. ఆవకాయ పచ్చడి యాక్చువల్గా ఇప్పుడు వద్దనుకున్నానండి, ఎందుకంటే ఇంకా సీజన్ రాలేదు, కానీ ముక్క ఆవకాయ పట్టారట అండి, అది పంపించారు. అంటే లేతగా ఉండే మామిడికాయలతో పడతారు కదా ముక్క ఆవకాయ, ఆ ముక్క ఆవకాయ కూడా నాకు పంపించారు. అన్నిటికన్నా వెరైటీ మామిడికాయ ములక్కాడ, రెండు మిక్సింగ్ పచ్చడి అంటండి. ఇది ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదండి ఇంత మటుకు. వీళ్ళ స్పెషల్ పచ్చడి అంటండి, చాలా బాగుంటుంది అని మళ్ళీ ప్రత్యేకించి ఫోన్ చేసి మరీ చెప్పారు. ఇక నాన్ వెజ్ పచ్చడిలో ప్రాన్స్ పచ్చడి అంటే రొయ్యల పచ్చడి, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, క్రాబ్ అంటే పీతల పచ్చడి, ఇవన్నీ వీళ్ళ స్పెషల్స్ అండి. వీరి పచ్చళ్ళన్నీ కూడా ఆర్గానిక్వి ఉపయోగించి, అలానే కారం ఇవన్నీ కూడా దంపించి చేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటున్నాయి, అలానే చాలా కాలం నిల్వ కూడా ఉండే విధంగా తయారు చేస్తున్నారండి. ఇప్పుడు పచ్చళ్ళు పట్టుకోవటం పెద్ద ప్రాసెస్గా మారిపోయింది. ఇలా చక్కగా ఈజీగా రుచిగా దొరికినప్పుడు హ్యాపీగా తెప్పించుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. రేట్లన్నీ కూడా నాకు రీజనబుల్గానే అనిపించినాయి, ఎందుకంటే నాన్ వెజ్ పచ్చళ్ళు మాకు భీమవరంలో కూడా దొరుకుతాయి, కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. నేను అలా కంపేర్ చేసి చూసుకుంటే చాలా చవకగా కూడా అనిపించినాయి, రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు చక్కగా తెప్పించుకోండి. అమోఘా పచ్చళ్ళు రుచిగా ఉన్నాయి, నిల్వ ఉంటాయి, ఆర్గానిక్వి, అలానే కాస్ట్ తక్కువ. ఇంకా కావాల్సింది ఏమున్నదండి, పచ్చళ్ళు హ్యాపీగా తెప్పించుకోవచ్చండి. ఇక నేను ఇవన్నీ ప్యాక్ చేసుకుని కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళానండి. పనులు జరుగుతూ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు లాగా ఈ పాత్ మాత్రం అండి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకో తెలియదు. ఇంచుమించు ఒక నెల రోజులు, 3 రోజులు తక్కువగా, 4 రోజుల నుంచి ఈ పాత పని నడుస్తుందండి. అందుకని సాయితో అంటున్నాను, సాయి కొద్దిగా ఇంట్రెస్ట్ పోతుంది అన్న, త్వరగా చేసేయండి, ఇది ఫినిష్ చేయండి అన్నానంటే అయిపోతుంది మేడం, ఒక్క 2 రోజులు మీకు మొత్తం ఫినిష్ చేసేస్తాను అని చెప్పాడు మేస్త్రి సాయి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కనిపించేదంతా కూడా పాత్ అన్నమాట అండి, అంటే నడవటానికి పాత్ ఈ విధంగా కట్టించి మిగతా అంతా కూడా మొక్కలు వేసుకునే వీలుగా మట్టి వేయిస్తున్నామన్నమాట. ఎర్రమట్టి ఆల్రెడీ వేయించాం, దీనిపైన నల్ల రేగడి కూడా వేయిస్తాము. ఇక ఇంట్లోకి వస్తే పెయింట్స్ పని అవుతున్నదండి, పెయింట్స్ పని స్పీడ్గానే అయిపోయింది, మొత్తం అంతా కూడా ఇంట్లో అయిపోయింది. ఎటు తిరిగి మనకి ఆ పైన సీలింగ్ ఆగిపోయింది చూడండి, అక్కడ ఆగిపోయింది, ఇల్లు మొత్తం అయిపోయినాయి అండి. ఇదంతాని బయట వాళ్ళు ఉంది కదా, మొత్తం కాంపౌండ్ వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళకి డిజైన్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు. కాంపౌండ్ వాళ్ళ డిజైన్కి కూడా యూట్యూబ్లో అవన్నీ వెతుకుతూ ఉన్నానండి, ఏదన్నా డిజైన్ నచ్చితే అది వేయిద్దాము అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని చూపించారు డిజైన్స్. అంటే బయటకి ఎలివేట్ అయ్యేవి మరీ ప్లెయిన్గా కాకుండా ఇప్పుడు రకరకాల మోడల్స్ వస్తున్నాయి కదా, అది ఏదన్నా ట్రై చేద్దాము. దాన్ని ఏమంటారు, టెక్స్చర్ పెయింట్ అంటారు అనుకుంటండి డిజైన్స్. నేను ఆ డిజైన్స్ వెతుక్కుంటున్నా, అవి కూడా నేను మీకు చూపిస్తానండి. రకరకాలు చాలా మంచి మంచి వెరైటీస్ వచ్చినాయండి. ఇదిగోండి పైన సీలింగ్, నా మొఖం వంక చూస్తూ ఉన్నది, ఇంకా అవ్వలేదండి, వాళ్ళు రాలేదు. మనం ఇంటి పని పెట్టుకున్నప్పుడు ఎవడో మహానుభావుడు తగులుతాడు అనమాట అండి మనల్ని ఇసిగించడానికి, వాడికి పడి ఏడుస్తూ ఉంటామండి మనం. కింద చక్కగా అన్ని పనులు అయిపోతున్నాయండి, ఈ సీలింగ్ పని మాత్రం ఎలా విసిగించాలో అలా విసిగించేసేస్తున్నారండి. అసలు ఫోనే ఎత్తరు, ఎత్తినా ఇదిగోండి వేళ వస్తున్నాం రేపు వస్తున్నాం ఈ మాట తప్ప మరొక మాట ఉండదు. ఇక ఇది చూసుకుంటే మాత్రం విపరీతమైన నీరసం వచ్చేస్తుంది, డల్ అయిపోతున్నానండి. నేనైతే కొద్దిగా డల్ కొట్టాను సాయంత్రం, ఏంటి పని ఇలాగా ఆగిపోతుంది సీలింగ్ పని అని చెప్పి. మా వారు ఆవడాలు తీసుకొచ్చి నాకు నచ్చే సినిమా
ప్రతిరోజు పాత సినిమాలు వస్తూ ఉంటాయి కదండి, ఈటీవీలో వస్తూ ఉంటాయి ప్రతిరోజును. ఆ సినిమా పెట్టుకుని కబుర్లు ఆడుకుంటూ ఈ ఆవాళ్ళ తింటున్నామండి. కాబట్టి ప్రతిరోజు ఆనందంగానే గడవాలి అంటే కొద్ది కష్టమే. అన్నీ జరుగుతూ ఉంటాయండి. కాకపోతే అటువంటి ఒక సిచ్యుయేషన్ నుంచి బయటపడే మార్గాలు ఎవరో కళ్ళం, నేనో ఆయనో ఎవరో కళ్ళం చూసుకుంటూ ఉండాలి. నేను ఈరోజు కొద్దిగా ఇంటిని అది చూసుకున్న తర్వాత డల్ అయిపోయాననే చెప్పాలండి. అంటే ఈ పనులన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉండటం వల్ల ఆగిపోతున్నాయి అన్నమాట అండి. నాకు అది తలుచుకుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తోంది. మా వారు ఇలాంటి అన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా, సరే కానీ ఈ నెమ్మదిగా అవనీలే, ఏం చేస్తాము, ఏం చేయలేం కదా ఇప్పుడు. ఇప్పుడు మనం బాధపడటం వల్ల ఉపయోగం ఏమీ లేదుగా. మా వారు ఏదో నా మూడు కొంచెం బాగు చేయటం కోసం నాకు ఇష్టమైన ఆవడలు తీసుకొచ్చి నాకు ఇష్టమైన సినిమా పెట్టి అలాగా కూర్చుని కబుర్లు ఆడుకుంటూ సినిమా చూస్తున్నామండి. అంత త్వరగా సినిమాలోకి కూడా వెళ్ళలేకపోయాను. కానీ నెమ్మదిగా పాత సినిమాలంటే ఉండే ఇష్టం వల్ల నెమ్మదిగా ఇక ఆ సినిమాలోకి వెళ్ళిపోయాను. పాత సినిమాలంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు ఒక కుళ్ళు కుచ్చితం ఏమీ లేని రోజులు, మాట అంటే మాట మీద నిలబడే రోజులు, ఇవన్నీ మనకి పాత సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రేమాభిమానాలు కూడా నిష్కల్మషంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయండి. దురదృష్టం ఏంటంటే ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో చూసే అంటే అందని ఒక ఫైటు సాంగ్స్ ఎలా అవన్నీ నిజం కాదో ఇలాంటివి కూడా నిజం కానట్లు అయిపోయినాయండి. మేం మాత్రం మాట అంటే మాటే అండి. మాట కోసం కొద్దిగా నష్టపోవాలన్నా నష్టపోతాం. సహాయం అనుకోండి, సహాయమే. అది ఏదన్నా స్వలాభం కోసమో ఏదన్నా డబ్బు ఆశించో మరొకటి ఆశించో ఉండదు. ఒకళ్ళని మాటలతో నొప్పించటమో మా మాట నెగ్గలేదు నేను చెప్పి ఎదుటి వాళ్ళని విసిగించటం ఇటువంటివి కానీ అసలు మాకు మచ్చుకైనా ఉండనియండి మా ఇంట్లో. నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటుందండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆ మాత్రం నిబద్ధతతో అన్న బ్రతకగలుగుతున్నాం, బ్రతికే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు అనంటే భగవంతుడిని ఎన్ని వేల దండాలు పెట్టుకున్నా తక్కువేనండి. మన వల్ల ఎదుటి వాళ్ళు కించిత్ బాధపడ్డా సరే అండి, మన జన్మకి అర్థం లేదు అని అనుకుంటాను. బాధ అయినా దుఃఖమైనా సుఖమైనా సంతోషమైనా ఏదైనా సరే అండి, బోమరంగండి. మనం ఎదుటి వాళ్ళకి ఏదిస్తే అది ఒకటి కాదండి, వంద ఇంతలై తిరిగి వస్తూ ఉంటుంది. ఇది నాకు స్వానుభవంలో తెలిసిన విషయం. ఈవెన్ నేను ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటే దానికి కూడా నేను ఎవరినన్నా బాధించి ఉండొచ్చు, అందువల్ల ఈ పెయిన్ పడుతున్నాను అనే అనుకుంటానండి. ఏదేమైనా త్వరలో మన ఇల్లు పూర్తి అయ్యి ఆనంద నిలయంలోకి ఆనందంగా అడుగు పెట్టే రోజు ఎప్పుడొస్తుందా అని కలలు కంటూ ఉన్నానండి. నేనే కాదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆ ఇల్లు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్తారమ్మా మాకు చూడాలని ఉంది అని మీరు కామెంట్స్ పెడుతుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు మాత్రం అసలు అది భగవద్ అనుగ్రహం ఉంటేనే ఇటువంటివి జరుగుతాయి అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ, అలానే చాలా బలంగా కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఈ బాధలు గీదలు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నేను కూడా నార్మల్ అయిపోయానండి. అన్నీ మంచిగానే ఆలోచిద్దాం, అన్నీ సక్రమంగా అవుతాయి అని చెప్పి భగవంతుడు కూడా మనకి నిరూపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే గోమహాలక్ష్ములు వచ్చి ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటున్నాయి. ఇంతకన్నా కావాల్సిందే ఉందండి. ఈరోజుకైతే ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.